బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్లో మొత్తానికి మిస్సెట్టి మిస్టర్ పులిశెట్టి హీరో నవీన్ పులిశెట్టి లోపలికైతే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అనే ఒక క్యూరియాసిటీ కుతూహలత ప్రతి ఒక్కరికి ఉంది కదా. లోపలికి వెళ్ళి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాడని ప్రోమోలో చూసిన వాళ్ళకి ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట. సో అందరితో డ్యాన్స్ వేయడం, దాంతోపాటు ఫన్నీగా హే షెట్టి నేను కూడా సెట్టి అంటూ అందరితో పర్టికులర్గా శోభ శెట్టి మౌనితతో ఇంటరాక్ట్ అవ్వడం, దాంతోపాటు బాగా ఫన్నీగా అయితే ఉన్నారు. అయితే తర్వాత మొత్తానికి నామినేషన్స్ అయితే ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే తర్వాతే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. జనరల్గా ఫస్ట్ నామినేషన్స్ తర్వాత ఎలిమినేషన్స్ ఇది వరకు చూసాం మనమైతే. అయితే ఇప్పుడు ఈ నామినేషన్స్లో ఫస్ట్ ఒక అజంప్షన్ అయితే వచ్చింది, కొన్ని మ్యాటర్లు అయితే లీక్ అవుతున్నాయి కదా. సో దాంట్లో అజంప్షన్స్ అనమాట, గౌతమ్ హైయెస్ట్ ఓట్స్తో ఈ నామినేషన్స్లో ఫస్ట్ అయితే ఉన్నారు. తర్వాత రతిక తర్వాత షకీల తర్వాత పల్లవి ప్రశాంత్ తర్వాత శోభ గారు తర్వాత కిరణ్ తర్వాత ప్రిన్స్ యావర్ లాస్ట్లో దామిని. సో సేఫ్ సైడ్లో ఫస్ట్ గౌతమ్ ఉన్నారు, సేఫ్ కాకుండా లాస్ట్లో అయితే దామిని ఉన్నారు అనే ఒక అజంప్షన్, ఒక టాక్ అయితే రావడం జరిగిందనమాట. సో వేచి చూద్దాం ఏది నిజం ఏది అబద్ధం అనేది. కొన్ని అజంప్షన్స్ అయితే ముందే లీక్ అయిపోతూ ఉన్నాయన్నమాట. మనకి సినిమా వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది అత్యుత్సాహం చూపించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే అలా షికార్లు పుకార్లు చేస్తూ ఉంటాయన్నమాట. సో ఎనీవే బీబీ 7 ఫస్ట్ నామినేషన్స్లో గౌతమ్ అయితే హయ్యెస్ట్ ఓట్స్తో ముందంజలో ఉన్నారు. తర్వాత రతిక, తర్వాత షకీల గారు, తర్వాత పల్లవి ప్రశాంత్, నెక్స్ట్ శోభ, నెక్స్ట్ కిరణ్, తర్వాత ప్రిన్స్ యావర్ అండ్ తర్వాత ఫైనల్లీ దామిని. సో వీళ్ళైతే ఇప్పటివరకు లిస్ట్లో ఉన్నారు.